అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలను కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు. ఇవాళైతే ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పటికే చాలామంది నన్ను అడిగినటువంటి వీడియో, తప్పనిసరిగా నేను మీకు అందించాలి అనుకున్నటువంటి వీడియో. యాక్చువల్గా మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ పూజని నేను వైకుంఠ ఏకాదశి నాడు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ కూడా 6వ తారీఖున ఒక అద్భుతమైనటువంటి పర్వదినం వస్తుంది. ఆ పూజ కూడా రేపు ఉదయాన్నే మన ఛానల్లో వచ్చేస్తుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. సో తప్పకుండా రేపు మార్నింగ్ మన ఛానల్ చెక్ చేయండి. దాంతోపాటు ఎప్పుడైనా పౌర్ణమి వంటి పర్వదినాలు, గురువారం నాడు, ఏకాదశి వంటి పర్వదినం నాడు ఈరోజు నేను చూపించేటువంటి పూజ చేసుకుంటే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు. ముఖ్యంగా గురు అనుగ్రహం అనేది తప్పకుండా మన కుటుంబానికి, మన తరానికి, మన పిల్లలకి, మనకి చక్కగా దొరుకుతుందన్నమాట. ఇవాళ మీకు చూపించబోయేటువంటి పూజా విధానం దత్త ప్రదక్షిణలు. గురు సంప్రదాయంలో చాలా చాలా రకాల ఆరాధనలు అనేవి ఉంటాయండి. ఒకటి, గురువుని వారి చరిత్రను పఠిస్తూ వారి గురించి తెలుసుకుంటూ అది మనం మన జీవనంలో మార్గంగా చేసుకుంటూ మనకి ఆకలింపు చేసుకుంటూ మన జీవన విధానంలో ఒక పద్ధతిగా పాటించడం అనేది ఒకటి. రెండవది గురువుకి ప్రదక్షిణ చేయడం. మూడవది భిక్ష అందించడం. అంటే మూగజీవాలకు కావచ్చు, ఎవరికైనా కానీ చక్కగా భోజనం పెట్టడం ద్వారా కూడా గురు అనుగ్రహాన్ని పొందేటువంటి మార్గం ఉంటుందన్నమాట. ఇందులో మనం చెప్పుకున్నది గురు ప్రదక్షిణ. గురుచరిత్ర పారాయణ చదవడం గురించి మీకు చాలాసార్లు చెప్పాను. గురువు ఆరాధనలో మూగజీవాలకు ఎలా సేవ చేయాలి, లేదా లేని వాళ్లకు మనకున్నంతలో ఎలా సహాయం చేయాలి అనేటువంటి విషయాలు చాలా సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది. చాలా చాలా ప్రాధాన్యతను సంతరించుకునేది. అలాగే అనుకోగానే ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే తీరేటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం గురు ప్రదక్షిణ అన్నమాట. ఈ ప్రదక్షిణ గురించి ఇవాళ మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది, అలాగే దీనికి కొన్ని పాటించాల్సినటువంటి నియమాలు, విధానాలు ఎలా చేయాలి అనేది మ్యాక్సిమం కాన్సన్ట్రేటెడ్గా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ప్రదక్షిణలకి కొన్ని సంఖ్య అంటూ ఉంటుంది. ఆ విధానం అర్థం కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ ప్రశ్న అడుగుతారు. మీరు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధమే, కానీ ఎలాంటి అనుమానం లేకుండా మనం ఒక ధ్యాసతో ప్రదక్షిణ చెయ్యాలి అంటే మీరు విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ పూజకి మనం చేసుకునేటువంటి ఏర్పాట్ల విషయానికి వస్తే గనక, మనం ఈ పూజకి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. అంటే పడుకునేటువంటి బెడ్రూముల్లో తప్ప ఒక హాల్ వంటిది, లేదా మనకి పెరడు ముందు భాగాల్లో తులసి కోట పెట్టేటువంటి ప్రదేశంలో కాస్త ప్రదక్షిణ చేసేటువంటి స్థలం అనేది మనకి మనం ఏర్పరచుకుని పెట్టుకునేలాగా చూసుకోండి. అలా అంటే ఒక టీపాయ్, నేనైతే మా హాల్లో టీపాయ్ మీద పెట్టుకున్నా. మీ దగ్గర ఒక స్టూల్ ఉన్నా, ఒక చిన్న టేకుతో చేసినటువంటి బల్లలు ఉన్నా, ముఖ్యంగా వేపతో చేసినటువంటి పీటలు ఉంటాయి చూడండి, వేప వుడ్డుతో చేసినటువంటి చెక్క మీద గనక దత్తాత్రేయుల వారి గురుచరిత్ర పెట్టుకొని, గురుచరిత్ర లేకపోతే మీరు పూజా స్టోర్స్లోకి వెళ్ళి గురుచరిత్ర అనేది పుస్తకం తెచ్చుకోండి. నా దగ్గర ఉన్నటువంటి గురుచరిత్ర పెట్టుకున్నాను. దత్త పాదుకలు ఉంటే గనక, గురు పాదుకలు మీ ఇంట్లో ఉంటే గురు పాదుకలు కూడా పెట్టుకోండి. ఈ పాదుకల గురించి చాలామంది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారండి. సో నేను మళ్ళీ మీకు ఎవైల్లోకి తీసుకొచ్చేసాను. దత్త పాదుకలు ఎవరికైనా కావాలి, అవి కూడా మేడి చెక్కతో చేసినటువంటి పాదుకలు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో షీజ్ కలెక్షన్స్ వాళ్ళ నెంబర్స్ పెట్టానండి, వాళ్ళకి కాల్ చేసి చక్కగా ఆర్డర్ చేసుకోండి. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో నా దగ్గర దొరుకుతున్నాయి. ఇది చాలా చక్కనైనటువంటి అవకాశం అన్నమాట. ఎందుకంటే చాలా సందర్భాల్లో నన్ను ఇప్పటికీ మెసేజెస్ చేస్తూనే ఉన్నారు. సో మీ అందరికీ ఈ సమాచారం తప్పకుండా ఉపయోగపడవచ్చు. ఇలా మనకి హాల్లో ఒక పీట కావచ్చు, లేదా మీకు ఇంట్లో టీపాయ్ ఉంటే టీపాయ్, ఒక టేబుల్ ఉంటే టేబుల్ పెట్టుకొని ఒక పట్టు వస్త్రం అనేది పరచండి. ఎందుకంటే మనకి తెలియకుండానే బయట నుంచి వచ్చిన గాలి, ధూళి వంటివి తాకినా, మైలు వంటివి తాకినా కూడా పట్టు వస్త్రం ఎప్పుడైతే పరుస్తామో దానికి దోషం అనేది ఉండదన్నమాట. దానిపైన ఒక పసుపు రంగు వస్త్రం అనేది పరచండి. దానిపైన గురుచరిత్ర పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే దత్తపాదుకలు పెట్టుకోండి, లేదా గురుచరిత్ర ఒక్కటే సరిపోతుంది. నా దగ్గర ఉన్నాయి కాబట్టి
దత్తాత్రేయులు వారి విగ్రహం, అనఘమ్మ విగ్రహం పెట్టుకున్న లక్ష్మీదేవిది, అలాగే గురుచరిత్ర పెట్టుకున్న పాదుకలు పెట్టుకున్నాను. ముందు షోడశోపచార పూజ చేసుకోవాలి, గణపతి ఆరాధన చేసుకొని సంకల్పం చెప్పుకొని దత్తాత్రేయులు వారిని మన ఇంట్లోకి ప్రదక్షిణ కోసం అని చెప్పి ఆహ్వానిస్తున్నట్టుగా, స్వామివారికి పాదాలు కడిగినట్టు, చేతులు కడిగినట్టు, నీళ్ళు ఇచ్చినట్టు తాగడానికి, అలాగే స్వామివారికి స్నానం చేయించినట్టు అభిషేకం అన్నమాట. నేను పాదుకలకు అభిషేకం చేశాను. ఇలా షోడశోపచారాలతో స్వామివారిని ఆహ్వానించి పూజ చేసి, మీ దగ్గర తులసీ దళాలు ఉంటే తులసీ దళాలు, పసుపు రంగు పుష్పాలు ఉంటే పసుపు రంగు పుష్పాలు, లేదా మారేడు దళాలు ఉంటే మారేడు దళాలు. నేనెప్పుడూ పూజకి తులసి, మారేడు తప్పకుండా దొరికినంతలో, అవకాశం ఉన్నంతలో తెచ్చుకొని ఆరాధన చేసుకుంటూ ఉంటానన్నమాట. ఆ విధంగా మీరు మారేడు దళాలు తెచ్చుకొని, లేదా తులసి దళాలు, లేదా పసుపు రంగు, ఇవేవి కుదరకపోతే తెలుపు రంగు పుష్పాలైనా తెచ్చుకొని, అష్టోత్తరం దత్తాత్రేయుల వారిది ఉంటుంది. సో చక్కగా అష్టోత్తరం గూగుల్లో మీరు సెర్చ్ చేసినా, లేదా స్తోత్రనిధి యాప్లో చూసినా కూడా తప్పకుండా దొరుకుతుందండి. ఆ విధంగా మీరు అష్టోత్తరంతో స్వామివారి ఆరాధన చేసుకున్న తర్వాత ఇక ప్రదక్షిణ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ప్రదక్షిణ విధానం చెప్పే ముందు కొన్ని పాటించాల్సినటువంటి విధానాలు తప్పకుండా మీ అందరికీ చెప్తానండి. ప్రదక్షిణ గురించి, దత్తాత్రేయుల వారి ప్రదక్షిణ గురించి దత్త పురాణాల్లో చెప్పబడింది. కొన్ని రకాల పురాణాల్లో కూడా దత్తాత్రేయుల వారిని ఇంద్రాది దేవతలు కూడా ప్రదక్షిణతో స్వామివారిని ఆరాధన చేసినట్టుగా కూడా చెప్పబడుతోందనమాట. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దత్తాత్రేయుల వారిని ప్రదక్షిణ రూపంలో ఎవరైతే ఆరాధన చేస్తారో, ఉద్యోగం, విద్య, మనకి మొండి సమస్యలు కొన్ని ఉంటాయి, ఎంతకీ ఇవి తీరవు, మేము విసిగి వేసారిపోతున్నాం అనుకున్నటువంటి కొన్ని సమస్యల నుంచి కూడా ఈ ప్రదక్షిణ అనేది బయటపడేస్తుందనమాట. ఈ విధంగా దత్త ప్రదక్షిణ ఎవరైతే ఒక్కసారి చేసినంతనే సకల సంకల్పాలు, పరిపూర్ణమైనటువంటి దత్త అనుగ్రహం కలుగుతుంది అని చెప్పబడుతోంది. మనం దత్త ప్రదక్షిణ వరకు, గురుచరిత్ర పారాయణ వరకు రాగలిగాము అంటేనే దత్తాత్రేయుల వారి అనుగ్రహం దొరికినట్టేనండి. ఈ దత్తాత్రేయుల వారి నామాన్ని ఎవరైతే జపించి దత్త అనుగ్రహాన్ని పొంది దత్తాత్రేయుల వారి మహిమల్ని చూశారో, వాళ్ళు మాత్రమే దత్త ప్రదక్షిణ చేయడానికి తహతహలాడిపోతూ ఉంటారు. ఇది నేను వేరేగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్నమాట. అయితే దత్త ప్రదక్షిణ వరకు వస్తే కొన్ని నియమాలు తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా వృద్ధులైనా, 12 సంవత్సరాలలోపు చిన్న పిల్లలైనా, లేదా గర్భవతులైనా, మెడికేషన్లో మందులు వేసుకుంటూ నిత్యం ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే వాళ్ళెవ్వరూ కూడా ఈ ప్రదక్షిణ జోలికి పోవద్దు. నిత్యం మీరు గురుచరిత్ర పారాయణ రోజుకొక పేజీ చదివినా చాలండి, దత్త అనుగ్రహం తీరుతుంది. లేదు అంటారా, మీ తరపున వారి సమ్మతంతో, అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకొని, నేను మా అమ్మ కోసం చేస్తా, మా అత్తగారి కోసం చేస్తా, మా వదిన కోసం చేస్తా, లేదా మా మామగారి కోసం చేస్తా అని మనస్ఫూర్తిగా దత్తాత్రేయుల వారి గురించి తెలిసి, గురు ఆరాధన గురించి తెలిసిన వాళ్ళు మీ తరపున చేసినా కూడా ఈ ప్రదక్షిణలు అనేవి అంతే ఫలితం ఇస్తుందన్నమాట. అలాగే ఉపవాసం అనేది అవసరం లేదు, కానీ ఉల్లి వెల్లుల్లి, సాత్విక ఆహారం తీసుకోవడము, మాంసాహారం జోలికి పోకూడదు, అంటే బయట ఆహారం అనేది తీసుకోకుండా వీలైనంత వరకు ఇంటి ఆహారం మాత్రమే తినేలాగా ఆ రోజు చూసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఆ రోజున గోధుమ పిండితో రొట్టెలు చేసి, కాస్త బెల్లాన్ని కలిపి గనక మీరు రొట్టెలు చేసి మూగజీవాలకు పెట్టగలిగితే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఎవరైనా ఆకలితో ఉన్నవాళ్ళని ఆదుకున్నా బాగుంటుంది. అలాగే గోమాతకు ఆ చపాతీలు బెల్లంతో చేసినవి తీసుకువెళ్ళి పెట్టినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందన్నమాట. అలాగే ఆ రోజు తలస్నానం చేసుకోవడం, ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ పూజను ఇంటి లోపల చేసుకోవచ్చు. ఇంటి లోపల ప్రదక్షిణ చేసేటువంటి వీలుతో చక్కగా ఎలాగైనా పెట్టుకొని గనక ఈ పూజ చేసుకోవచ్చు అండి. లేదా తులసమ్మ దగ్గర, మీ వెనుక భాగంలో కానీ, ఇంటికి ముందర భాగంలో కానీ తులసమ్మ దగ్గర అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా షోడశోపచారాలతో పూజ కంప్లీట్ అయి కుదిరితే గనక పనస తొన్నలు తెచ్చి నైవేద్యంగా పెట్టండి. అనఘా దత్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యం, లేదు అంటే చక్కెర పొంగలు చేయొచ్చు, లేదా చేసినటువంటి చపాతీనే దత్తాత్రేయుల వారికి నైవేద్యంగా పెట్టచ్చు. ఇక ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు మనస్ఫూర్తిగా మీ మనసులో ఏ సంకల్పం కోసం పూజ చేస్తున్నారో ఆ సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పుకోండి. మీకు ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చాను. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధి, స్మృతిం తే దేహి మాం రక్ష, భక్తిం తే దేహి మే దృఢాం అనేటువంటి శ్లోకం చెప్పుకొని, మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని ఇక ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి. ఈ ప్రదక్షిణ కోసం దత్తాత్రేయుల వారి పవర్ఫుల్ 16 నామాలు చెప్పబడ్డాయండి. ఈ ప్రదక్షిణ అనేది ఒక్కో దగ్గర ఒక్కో విధంగా చేస్తారు.
నేను చేసినటువంటి విధానం అయితే మా గురుదేవులు నాకు ఎలా చెప్పారో అలా చేశానన్నమాట. ఒక విధానంలో మనం గమనిస్తే ఇక్కడ మొదటిగా 16 నామాలు ఉంటాయి కదండి, అందులో మొదటి నామం తీసుకున్నాం అనుకోండి, ఓం శ్రీ వరదాయ నమః అంటూ 7 ప్రదక్షిణలు చేస్తాం అన్నమాట. చేసి ఒక సాష్టాంగ నమస్కారం, మగవాళ్ళైతే సాష్టాంగం మొత్తం పడుకొని చేస్తారు, ఆడవాళ్ళైతే పంచాంగం అన్నమాట, మొత్తం బాడీ భూమికి తగలకుండా నేను వీడియోలో ఎలా చూపించానో అలా నమస్కారం చేసుకుంటారు. అక్కడికి ఒక ఆవర్తనం పూర్తయింది అంటారు. అలా మళ్ళీ 2వ నామం ఓం శ్రీ కార్తవీర్యాది రాజరాజ్యప్రదాయ నమః అని 2వ నామం, అదే నామాన్ని తలుస్తూ 7 ప్రదక్షిణలు, అక్కడ మళ్ళీ ఒక పంచాంగం, ఒక సాష్టాంగం, మగవాళ్ళు చేస్తే గనక సాష్టాంగం. ఇలా మొత్తం 16 నామాలు చదువుతూ ప్రతి నామానికి 7 ప్రదక్షిణలు చేస్తూ ఇలా కొంతమంది పాటిస్తారు. నేను పాటించినటువంటి విధానం కూడా ఇందులో ప్రతి నామాన్ని 6 ప్రదక్షిణలు చేశాను నేను. 6 ప్రదక్షిణలు చేసి అలా ప్రతి నామం 16 నామాల్ని ఒక్కొక్క నామానికి 6 ప్రదక్షిణల చొప్పున చేసి చివరిలోని మళ్ళీ 16 నామాలకి ఒక్కొక్క ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చానన్నమాట. కొంచెం జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడం అర్థం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుందన్నమాట. ఇలా మరికొన్ని చోట్ల ఈ ప్రదక్షిణ ఎలా ఉంటుందంటే మొత్తం నామాలు అనేవి చదువుతారు, అంటే 16 నామాలు ఒకసారి చదివి 7 ప్రదక్షిణలు చేస్తారన్నమాట. అంటే 16 నామాలు చదువుతూ 7 ప్రదక్షిణలు చేసి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తారన్నమాట. అలా ఒక ఆవర్తనం పూర్తయినట్టు మళ్ళీ 16 నామాలు చదువుకుంటూ 7 ప్రదక్షిణలు చేస్తారు. అలా 2వ ఆవర్తనం పూర్తయింది. అలా మళ్ళీ 16 నామాలు చదువుతూ మళ్ళీ 7 ప్రదక్షిణలు, 3వ ఆవర్తనం పూర్తయినట్లు. ఇలా మొత్తం 7 ఆవర్తనాలు అక్కడ కంప్లీట్ అవుతాయన్నమాట. ఇంకా కొన్ని చోట్ల ఎలా చేస్తారు, ఒక్కో నామం చదవడం, 7 ప్రదక్షిణలు చేయడం, ఒక సాష్టాంగం చేయడం. అలా 16 నామాలు చదవడం, 16 × 7 112 ప్రదక్షిణలు ఇలా చేస్తారు. మీ అందరికీ అర్థమయ్యేటట్టు నేను చెప్పాలి, మీకు వెసులుబాటుగా చెప్పాలి అంటే చక్కగా ఒక్కో నామం తీసుకోండి, వరదాయ నమః అనండి, అనుకుంటూ 7 ప్రదక్షిణలు చేయండి, ఒక సాష్టాంగ నమస్కారం చేయండి. మళ్ళీ 2వ నామం తీసుకోండి, మళ్ళీ 7 ప్రదక్షిణలు చేయండి, ఒక సాష్టాంగం చేయండి. మళ్ళీ 3వ నామం తీసుకోండి, అలా ఆ నామాన్ని చదువుకుంటూ 7 ప్రదక్షిణలు చేయండి, ఒక సాష్టాంగం చేయండి. ఇలా 16 × 7 112 ప్రదక్షిణలు కంప్లీట్ అవుతాయి. ప్రతి దేవత ఆరాధనలో కొన్ని సంఖ్యలకు, కొన్ని రంగులకు, కొన్నింటికి ఆకర్షణ శక్తి పవర్ ఉంటుంది. అలా ఈ దత్త ప్రదక్షిణలో 112 సంఖ్యకి, 7 ప్రదక్షిణలకి, 7 ఆవర్తనాలకి, ఈ 16 నామాలకి అత్యంతమైనటువంటి శక్తి ఇమిడి ఉంటుందన్నమాట. ఈ విధంగా దత్త ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేస్తారండి. ఈ ప్రదక్షిణ అనేది ఉదయం పూట చేయొచ్చు, సాయంత్రం పూట చేయొచ్చు. ఇలా కంప్లీట్ అయ్యాక కాసేపు కూర్చొని అనఘామాతను కూడా తలుచుకోవాలన్నమాట. దత్తాత్రేయులు వారి శక్తి ఉన్నారు కదా, అమ్మను కూడా కాసేపు మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. ఇలా దత్త ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది ఒక్కసారి చేస్తే చాలా అంటే మన సంకల్పం పెద్దది అని అనుకుంటే దత్త అనుగ్రహం కలిగే వరకు కూడా కొంతమంది 7 గురువారాలు, 16 గురువారాలు ఇలా మొక్కుకుంటూ చేస్తారండి. కొంతమంది ఒక్కసారి కూడా చేస్తారు, కొంతమంది అయితే పౌర్ణమి, ప్రతి పౌర్ణమికి మొక్కుకుంటారు. ప్రతి ఏకాదశికి గురు ప్రదక్షిణ అత్యంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఏకాదశి రోజు కూడా చేస్తూ ఉంటారన్నమాట. నేనైతే ఏకాదశి, ద్వాదశి 2 రోజులు దత్తాత్రేయుల వారిని అలాగే పెట్టుకొని ఒకరోజు ప్రదక్షిణలు చేశాను, 2వ రోజు స్వామివారి ఆరాధన చేసుకున్నానన్నమాట. ఇలా నేను దత్త ప్రదక్షిణ అనేది పూర్తి చేసుకున్నాను. మీ అందరికీ అర్థమయ్యింది అనే అనుకుంటున్నాను. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. 112 ప్రదక్షిణలు వచ్చేలాగా, 16 నామాలు తలుచుకునే విధంగా ఇలా దత్త ప్రదక్షిణ అనేది చేసుకుంటే దత్తాత్రేయుల వారి అనుగ్రహం తప్పకుండా కలిగి తీరుతుందండి. స్వామి అనుగ్రహం కలిగిందంటే చాలు, ఏ రంగంలో అయినా రాణించడానికైనా మనం అనుకున్న అన్ని సంకల్పాలు నెరవేరటానికి ఎంతో చక్కనైనటువంటి దత్త అనుగ్రహం చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఈ విధంగా దత్త ప్రదక్షిణలు అనేవి చేస్తారు. అయితే మీరు ఇక్కడ గమనించాలి, నేను ప్రతిసారి కూడా చీర కట్టుకునే పూజ అనేది చేస్తాను, బట్ మనకి ఇక్కడ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు అనుకూలంగా ఉన్నటువంటి వస్త్రధారణ అనేది చాలా ముఖ్యం. నైటీ తప్ప మీకు కుదిరితే కట్టుకోగలము అనుకుంటే చీర కట్టుకొని ప్రదక్షిణ చేసుకోండి. మగవాళ్ళు అయితే పంచతో చేసుకోవచ్చు. మాకు అనుకూలం లేదు అనుకుంటే నాలాగ చుడిదార్ వేసుకొని, చున్నీ వేసుకొని కూడా ప్రదక్షిణ అనేది చేసుకోవచ్చు అండి. ప్రదక్షిణ చేసేటప్పుడు మన శరీరం సహకరించడము, అలాగే స్వామి మీద ధ్యానం ధ్యాస పెట్టడానికి కొంతవరకు ఈ విధంగా చుడిదార్ వేసుకొని చేయడం జరిగిందనమాట. ఇది కూడా తప్పకుండా చాలామంది గమనించే ఉండి ఉంటారు. అందుకే నేను నా తరపునైతే ఈ
ఈ సమాచారం అందిస్తూ ఉన్నాను. అలాగే 16 నామాలు మళ్ళీ ప్రింట్ రూపంలో చూపిస్తూ అవి చదువుతూ నెక్స్ట్ నేను ఒక చిన్న షార్ట్ కింద పెడతాను. ఎవరైనా దత్త ప్రదక్షిణ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఆ వీడియో అనేది చదవడం రాని వాళ్ళ కోసం కావచ్చు, రాయడం రాని వాళ్ళ కోసం కావచ్చు, తప్పకుండా ఉపయోగపడుతుంది అనేది నా భావన. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఏవైనా పొరపాట్లు కనిపించి ఉన్నా వినిపించి ఉన్నా దయచేసి నన్ను క్షమిస్తారు అని కోరుకుంటూ, మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను మళ్ళీ ఏకాదశి నాడు మళ్ళీ దత్త ప్రదక్షిణ చేస్తాను, అప్పుడు మీ సందేహాలన్నీ నివృత్తి చేస్తూ ఆ వీడియో అనేది తప్పకుండా పెడతానండి. మ్యాక్సిమం మీ అందరికీ సందేహాలు నివృత్తి అయ్యాయి అని అనుకుంటున్నాను. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ముసలి ముతక అలాగే పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళైన వారు, మగ, ఆడ, సూతకంలో ఉన్నవాళ్ళు, ఎవ్వరైనా ఆడవాళ్ళకి 5 రోజుల ఆటంకం తప్ప ఎవ్వరైనా దత్త ప్రదక్షిణ అనేది చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నమస్తే.